సమాచార సేకరణ కోసం వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ ప్రమాదానికి గురయ్యాడు. వరదలో చిక్కుకుపోయిన వాళ్లకు సంబంధించి సమాచారాన్ని ప్రపంచానికి అందించే క్రమంలో వరదలు గల్లంతయ్యాడు. జగిత్యాలలో వాహనంతో సహా గల్లంతైన రిపోర్టర్ జమీర్ కోసం గాలిస్తున్నారు అధికారులు. న్యూస్ కవరేజీ కోసం వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వరదలో గల్లంతయ్యాడు. వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న రిపోర్టర్ జమీర్ తో పాటు అతని స్నేహితుడు లతీఫ్ గల్లంతయ్యాడు. కారు కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు అతి కష్టం మీద లతీఫ్ ను రక్షించారు. అయితే జమీర్ ఆచూకీ లభించలేదు. దీంతో జమీర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో 9 మంది వ్యాపార కూలీలు చిక్కుకుపోయారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ముగ్గురు మహిళలు ఒక బాలుడు సహా మొత్తం 9 మంది కూలీలు గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. తమ పరిస్థితిని వివరిస్తూ తమను రక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపారు. దీంతో వాళ్లకు సంబంధించిన వార్తను కవర్ చేయడానికి స్నేహితుడు లతీఫ్ తో కలిసి బయలుదేరాడు రిపోర్టర్ జమీర్. అదే సమయంలో జిల్లా యంత్రాంగం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. 9 మందిని రక్షించింది. రెస్క్యూ ఆపరేషన్ ముగిశాక జమీర్ లతీఫ్ తిరిగి వస్తుండగా రామోజీపేట భూపతిపూర్ గ్రామాల మధ్య కలవట్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే వరదను అంచనా వేయలేకపోవడంతో కలవట్టుపైకి వాహనంతో వచ్చారు జమీర్ లతీఫ్. అయితే వరద ఉధృతి అధికంగా ఉండటంతో కారు కొట్టుకుపోయింది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోతుండటం గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. దీంతో లతీఫ్ ను రక్షించగలిగారు. కానీ జమీర్ కారుతో సహా గల్లంతయ్యాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.